దిన వాగ్దానం యెషయా గ్రంథం 48:17. నీ విమోచకుణ్ణు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవా నగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవలసిన త్రోవను నేను నడిపించుదును. ఈ దినం సైన్యములకు అధిపతి యొక్క దేవుడు మీకు సెలవిస్తున్న వాగ్దానం ఏంటంటే, మీకు దేవుడు ఉపదేశం చేయబోతా ఉన్నాడు, మీరు నడవవలసిన మార్గాన్ని దేవుడు తెలియజేయబోతా ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, చాలాసార్లు ఎటు తోచని పరిస్థితిలో ఏమి చేయాలి, ఎటు వెళ్ళాలి, నా జీవిత ప్రయాణం ఏ రీతిగా ఉంటుంది అని మీరు భయంకరమైన పరిస్థితిలో ఉన్నట్లయితే, దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు నడవవలసిన మార్గాన్ని దేవుడు మీకు తెలియజేయబోతా ఉన్నాడు. దేవుడే మీకు ఉపదేశమునిచ్చి ఆశీర్వదించి తన యొక్క మార్గాల్ని మీకు సరళపరచబోతా ఉన్నాడు. కాబట్టి ఈ విధిన వాగ్దానాన్ని స్వీకరించండి. విమోచకుడినైన ఇశ్రాయేలు దేవుడు మీకు తోడుగా ఉండి మీకు ఉపదేశము చేసి మీరు నడవవలసిన మార్గాన్ని తెలియజేయునుగాక. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవ, నా విమోచకుణ్ణు సర్వశక్తి గల దేవుడు, నీకు ఉపదేశమును చేసి అదేవిధంగా నీవు నడవవలసిన మార్గాన్ని తెలియజేయనని నీ వాగ్దానం సెలవిచ్చిన విధంగా ఈ దినం ప్రతి ఒక్కరూ తనని స్తోత్రం వేసేయా. వారికి తనని స్తోత్రం ఉపదేశము చేసి నడవవలసిన మార్గాన్ని మీరు తెలియజేయండి. పరిశుద్ధాత్మదేవని బలమైన సన్నిధి ద్వారా మీరే వారికి తోడుగా ఉండి నడిపించండి. దేవాని స్తోత్రం, ఎక్కడికి వెళ్ళాలి, వారి జీవిత ప్రయాణం ఏ రీతిగా ఉండాలి, వారి జీవితం ఏ రీతిగా ముందుకు సాగింపనీయాలి అన్న విషయాన్ని మీరు ఉపదేశము చేసి నడవమలసిన మార్గాన్ని త్రోవను సరళము చేసి అద్భుతాల వెంబడి అద్భుతాలు జరిగించగలరని నా శరీరం యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మీకు మార్గాన్ని సరళం చేయునుగాక, ఆమేన్.